ఒక్క నరేంద్ర మోడీని అడ్డుకునేందుకు గుంటనక్కలన్నీ ఒక్కటయ్యాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని మహిళలందరూ చెబుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు సీఎం అయ్యేందుకు చెప్పిన ఒక్క మాటనైనా కేసీఆర్ నిలబెట్టుకున్నారా అని కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. బాధపడి మాట్లాడుతున్నా, గుట్కా కేసులు, ల్యాండ్ కేసులు, స్కామ్లు అన్నీ చేయని దండలేదన్న. ఇక వేరే దండలు అన్ని దండలు చేసి అస్తాయి. ఒక్కొక్కరు బయటకు వస్తుంది, నిన్న బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చింది కదా. ఇవాళ కేసీఆర్ సార్ నేను అడుగుతున్నా, నువ్వు ఒక బాగా ఆగే, నువ్వు ఆగే, నేను అప్పటి ఆవేశం అవును, నువ్వు ఆగే, నిన్న కేసీఆర్ దొరికితే ఎత్తుకపోయి అంటున్నాడు, నువ్వు ఆగే, ఆ జైలుకి పక్క పంపడే, ఆ జైలు పంపుతా పక్క అన్న, కవిత కన్ జైలుకి పంపడు వద్దా, పంపాలే అన్నాడు చెప్పలు కొట్టురన్న. అబ్బో డేంజర్ ఉంది, నిన్న లొల్లి స్టార్ట్ అయితే నిన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ రోడ్డుకి ఎక్కిర్రు, నిన్న ఆ మహిళలు అందరూ రోడ్డుకి ఎక్కిర్రు, ఖమ్మంలో రోడ్డుకి ఎక్కిర్రు. నీకు అమ్మ అంటుంది అక్క కేసీఆర్ బిడ్డను పట్టుకపోడు అంటే సిక్కెట్టుకెళ్ళి పట్టుకపోయి గుద్దుకపోను రికార్డింగ్ ఇష్టం అది. కాబట్టి కేసీఆర్ సార్ పార్టీ వెళ్ళు, ఒక పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పానే, నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినవు, ఎన్ని అబద్ధాలు చెప్పానో అన్ని చెప్పినావు, సరే దాన్ని పక్క పెడదాం. నువ్వు దేశంలో పార్టీ పెట్టినప్పుడు నువ్వు తెలంగాణలో ఏం బిక్కినావో ఏం పొసినావో చెప్పాలా లేదా? నేను అడుగుతున్నా, కేసీఆర్ అడుగుతున్నా, కేసీఆర్ పక్క ఉన్న తుక్కుడే గ్యాంగ్ అడుగుతున్నా, కేసీఆర్ సమాధానం చెప్పని చెప్పు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కావడానికి నువ్వు ప్రగల్భాలకి పలికిన విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తానవి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు జాతీయ పార్టీ పెట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రము ఎన్ని డబ్బులు, ఎన్ని ఇళ్ళ ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన